ఎన్ని రకాల ఫుడ్ తిన్నా, ఎంత డిఫరెంట్గా తిన్నా కూడా కొన్నిసార్లు వేడివేడి ఇడ్లీల ముందు అన్నీ తక్కువే అనిపిస్తుంది కదా. అందుకే నేను మీకు ఈరోజు ఇంట్లో చాలా తేలిగ్గా చేసుకోగలిగే ఒక 4 రకాల ఇడ్లీ రెసిపీస్ చూపించబోతున్నాను. సో రండి, ఇవి ఎలా చేయాలో ఇప్పుడు మనం చూద్దాం. రవ ఇడ్లీలోకి తాలింపు కోసం ముందుగా ఒక ప్యాన్లో 3 టీ స్పూన్ల నూనె వేస్తున్నాను. ఇందులో 1 టీ స్పూన్ పచ్చిశనగపప్పు వేసి కొద్దిగా వేయించిన తర్వాత 1 టీ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ ఆవాలు వేసి వేయించాలి. తర్వాత ఇందులో తరిగిన ఒక అల్లం ముక్క, చిన్నగా తరిగిన 2 పచ్చిమిరపకాయలు, కొన్ని కరివేపాకులు వేసి కలపాలి. ఇవి కాస్త వేగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఇంగువ వేసి మొత్తం అంతా మళ్ళీ మిక్స్ చేస్తున్నాను. ఈ రెసిపీ కోసం నేను చిన్న బొంబాయి రవ్వ యూజ్ చేస్తున్నాను. పెద్ద రవ్వ కంటే ఈ వెరైటీ యూజ్ చేస్తేనే రవ్వ ఇడ్లీలు మెత్తగా వస్తాయి. సో 2 కప్పుల రవ్వని ప్యాన్లో వేసి నేను సుమారుగా 1 నిమిషం పాటు వేయిస్తున్నాను. ఆ తర్వాత వేయించిన జీడిపప్పులు ఇందులో వేసి కలిపితే చాలా బాగుంటుంది. రవ్వలో పచ్చదనం పోయిన తర్వాత దీన్ని మొత్తం ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను. ఇందులో 2 కప్పుల పెరుగు వేసి కలపాలి. పెరుగుని బాగా చిలికి వేస్తే బాగుంటుంది. ఇదంతా బాగా కలపాలి. ఇందులో కొన్ని నీళ్లు పోస్తే పిండి కన్సిస్టెన్సీ ఇంకా బాగుంటుంది. సో దీనిలో కొద్ది కొద్దిగా నీళ్లు పోసి కలుపుతూ దీన్ని మళ్ళీ రెగ్యులర్గా పిండిలాగా తయారు చేయాలి. ఈ పాయింట్లో 1 టీ స్పూన్ అంత ఉప్పు వేసి అంత కలిపి పిండిని కనీసం 30 నిమిషాలు పక్కన పెట్టాలి. 30 నిమిషాల తర్వాత ఇడ్లీలు పొంగుతూ రావడానికి నేను 1 టీ స్పూన్ ఈనో ఫ్రూట్ సాల్ట్ వేసి కలుపుతున్నాను. ఇది దొరకకపోతే మీరు మామూలు వంట సోడా కూడా వాడుకోవచ్చు. పిండి మరీ గట్టిగా ఉంది కాబట్టి కొన్ని నీళ్లు పోసి కలిపితే బాగుంటుంది. ఇది మరీ జారుగా ఉంటే ఇడ్లీలు బాగుండవు కాబట్టి ఈ కన్సిస్టెన్సీలో పిండి ఉండేట్టు చూసుకోవాలి. అలాగే ఈనో కూడా ఇడ్లీలు వేసే ముందే పిండిలో కలపాలి, లేదంటే పిండి మరీ ఓవర్గా పొంగుతుంది. ఇప్పుడు ఇడ్లీ మోల్స్లో నేను నూనె అప్లై చేస్తున్నాను. ఇందులో ముందుగా వేయించిన జీడిపప్పులు పెడుతున్నాను, ఇది ఆప్షనల్. ఇడ్లీ పిండిని గరిటెతో తీసుకుని ఇలా జాగ్రత్తగా ఇడ్లీ ప్లేట్లో వేయాలి. కుక్కర్లో నీళ్లు మరిగిన తర్వాత ఇడ్లీ ప్లేట్లు లోపల పెట్టి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇడ్లీలని కనీసం 10 నిమిషాలు ఆవిరి మీద ఉడికించాలి. 10 నిమిషాల తర్వాత చూస్తే మీకు ఇడ్లీలు పర్ఫెక్ట్గా కుక్ అయ్యి కనిపిస్తాయి. వీటిని వెంటనే బయటికి తీసి వేడివేడిగా మీకు నచ్చిన చట్నీతో లేదంటే సాంబార్తో సర్వ్ చేసుకుంటే భలే టేస్టీగా ఉంటాయి. ఇవి మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి మాత్రమే కాకుండా నైట్ టైం డిన్నర్లో కూడా తినచ్చు. సో తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. అలాగే నా వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. ఓట్స్ ఇడ్లీ చేయడానికి నేను 1 కప్ రోల్డ్ ఓట్స్ని తీసుకుంటున్నాను. మీకు కావాలంటే వీటికి బదులు ఇన్స్టంట్ ఓట్స్ని కూడా తీసుకోవచ్చు. ఒకవేళ ఇన్స్టంట్ ఓట్స్ వాడితే వాటిని ఇలా పొడిగా పట్టాల్సిన అవసరం లేదు. కానీ రోల్డ్ ఓట్స్ వాడినప్పుడు ఇలా కొంచెం బరక్కా అయ్యేట్టు పొడి పెట్టి వాడుకుంటే బాగుంటుంది. ఈ ఓట్స్ పొడిని ఒక పెద్ద బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నాను.
ఇందులో మంచి టెక్స్చర్ రావడం కోసం 2 టేబుల్ స్పూన్ల రోల్డ్ ఓట్స్ని వేస్తున్నాను. దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి ఇందులో తాలింపు కోసం 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి వేయించాలి. ఆవాలు చిటపటలాడిన తర్వాత 1 టీ స్పూన్ అంతా ఇంగువని ఇందులో వేసుకోవాలి. ఆ తర్వాత చిన్నగా తరిగిన 1 పెద్ద ఉల్లిపాయని కూడా వేయాలి. ఉల్లిపాయలు కాస్త వేగిన తర్వాత తరిగిన 2 కరివేపాకులు, తరిగిన 2 పచ్చిమిరపకాయలు, చిన్నగా తరిగిన 1 అల్లం ముక్కని కూడా వేసి వేయించాలి. వీటిని 2-3 నిమిషాలు వేస్తే సరిపోతుంది, లేదంటే ఉల్లిపాయలు బాగా ఎక్కువగా వేగుతాయి. ఈ రెసిపీకి ఉల్లిపాయలు లైట్గా వేగితే బాగుంటాయి. ఇప్పుడు పొయ్యి కట్టేసి ఈ మిశ్రమాన్ని పక్కన పెట్టి చల్లారనివ్వాలి. ఇవి చల్లారిన తర్వాత వీటిని ఓట్స్ ఉన్న బౌల్లో వేయాలి. ఇందులో తురిమిన 1 చిన్న క్యారెట్, తరిగిన 1 కొత్తిమీర, 1 టీ స్పూన్ ఉప్పు వేసి అంతా బాగా కలపాలి. ఇది చాలా హెల్తీ బ్రేక్ఫాస్ట్ రెసిపీ అని చెప్పచ్చు. ఏదైనా డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కూడా ఈ ఇన్స్టంట్ ఓట్స్ ఇడ్లీని అప్పటికప్పుడు చేసుకుని హ్యాపీగా తినచ్చు. నెక్స్ట్ ఇందులో నేను 200 గ్రాములు పెరుగుని బాగా చిలికి ఇందులో వేస్తున్నాను. ఇప్పుడు ఇవన్నీ పెరుగుతో పూర్తిగా మిక్స్ అయ్యేట్టు ఈ మిశ్రమాన్ని కలపాలి. మీరు మామూలు పెరుగు లేదంటే గట్టి పెరుగుని కూడా వాడుకోవచ్చు. ఇదంతా బాగా కలిపిన తర్వాత ఈ మిశ్రమం ఇలా కాస్త గట్టిగా ఉండాలి. ఇది మరీ జారుగా ఉంటే ఇడ్లీలు సరిగ్గా రావు. ఈ మిశ్రమాన్ని 5 నిమిషాలు పక్కన పెట్టుకోవాలి. ఈ లోపల ఇడ్లీ స్టాండ్ని తీసుకుని ఇడ్లీలు వేయడానికి రెడీ చేయొచ్చు. ఇడ్లీ మోల్స్లో నేను ఇలా కొంచెం నూనె రాస్తున్నాను. ఇలా చేయడం వల్ల ఇడ్లీలు అంటుకోకుండా ఉంటాయి. మీకు ఇన్స్టంట్ ఓట్స్ లేదంటే రోల్డ్ ఓట్స్ రెడీగా సూపర్ మార్కెట్స్లో దొరుకుతాయి. ఎప్పుడైనా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ చేయాలనిపించినప్పుడు వెంటనే ఇవి తెచ్చుకొని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇడ్లీ స్టాండర్ని పెట్టి ఇడ్లీలు ఉడికించడానికి నేను 1 పెద్ద మట్టి పాత్రని తీసుకుంటున్నాను. మీకు కావాలంటే ఇడ్లీ కుక్కర్ లేదంటే ప్రెషర్ కుక్కర్లో కూడా ఈ స్టాండర్ని పెట్టి విసిల్ లేకుండా ఇడ్లీలని ఆవిరి మీద ఉడికించవచ్చు. ముందు ఇందులో 2 నీళ్లు పోసి మరిగించాలి. ఆ తర్వాత ఇడ్లీ స్టాండ్ని ఇలా పాట్లో పెట్టి ఇడ్లీలని 15 నిమిషాల పాటు ఆవిరి మీద ఉడికించాలి. అంతే, ఇన్స్టంట్ ఓట్స్ ఇడ్లీ తయారైనట్టే. వీటిని ఇడ్లీ ప్లేట్స్లో నుంచి తీసి వేడివేడిగా మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేయొచ్చు. ఈ రెసిపీ కోసం నేను 1 కప్ అంటే 250 ml అంతా పెసల్ని తీసుకుంటున్నాను. వీటిని 1 బౌల్లో వేసి సరిపడ నీళ్లు పోసి 8 గంటల పాటు నానపెట్టాలి. 8 గంటల తర్వాత నీళ్లు వెంపేసి పెసల్ని మిక్సర్ జార్లో వేసి రుబ్బుకోవాలి. చూస్తున్నారు కదా, పిండిని ఇలా మెత్తగా ఉండేట్టు రుబ్బుకోవాలి. దీన్ని బరక్క రుబ్బుకుంటే బాగుండదు.
ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఒక బౌల్లో అర కప్ మినపప్పుని వేసి శుభ్రంగా కడిగి 2 గంటల పాటు నానపెట్టాలి. 2 గంటల తర్వాత చూస్తే మినపప్పు నాని చక్కగా కనిపిస్తున్నాయి. నీళ్లు వెంపేసి వీటిని మిక్సర్ జార్లో వేసుకోవాలి. ఇందులో కొద్దిగా నీళ్లు పోసి రుబ్బుకోవాలి. మినపిండి క్రీమీగా ఇలా థిక్గా ఉంటుంది. ఇలా రుబ్బిన తర్వాత రుబ్బుకున్న పెసల పిండిలో 1 టీ స్పూన్ ఉప్పు వేస్తున్నాను. వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి. దీన్ని ఇలానే బయట వదిలేసి 3 గంటల పాటు పులయపెట్టాలి. 3 గంటల తర్వాత పిండి రెడీ అయింది కాబట్టి ఇడ్లీలు వేసుకోవచ్చు. దీని రుచి చూసి తగినంత ఉప్పు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇడ్లీ రేకుల మీద కొద్దిగా నూనె రాసి పిండిని వేసుకోవాలి. ఈ ఇడ్లీలని మీరు ప్రెషర్ కుక్కర్లో లేదా ఇడ్లీ కుక్కర్లో పెట్టి ఉడికించుకోవచ్చు. నేను వీటిని ప్రెషర్ కుక్కర్లో విసిల్ లేకుండా పెడుతున్నాను. ఇందులో నుంచి ఆవిరి బాగా వచ్చేంత వరకు ఇడ్లీలని ఉడికించాలి. చూస్తున్నారు కదా, ఇడ్లీలు చాలా చక్కగా ఉడికాయి. వీటిని బయటికి తీసి 2 నిమిషాలు పక్కన ఉంచి చల్లారనివ్వాలి. ఆ తర్వాత స్పూన్తో ఇడ్లీలన్నీ తీస్తే చాలా ఈజీగా ప్లేట్కి అతుక్కోకుండా వచ్చేస్తాయి. అంతే, చాలా రుచిగా హెల్తీగా ఉండే పెసల ఇడ్లీ రెడీ అయిపోయాయి. వీటిని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకుని తినచ్చు. ముందుగా ఇడ్లీ పిండి కోసం బియ్యాన్ని పప్పుని కలిపి నానపెడుతున్నాను. దీనికోసం ఒక బౌల్లో 4 కప్పుల ఉప్పుడు బియ్యం వేస్తున్నాను. దీన్ని శుభ్రంగా 2-3 సార్లు కడిగి సరిపడా నీళ్లు పోసి 6 గంటల పాటు నానపెట్టాలి. ఇంకొక బౌల్లో 1 కప్ మినపప్పు వేసి 2-3 సార్లు కడిగి నీళ్లు పోసి 6 గంటల పాటు నానపెట్టాలి. ఇడ్లీ పొడి చేయడానికి కొన్ని పదార్థాలని వేయించాలి. దీనికోసం ఒక ప్యాన్లో 1/2 కప్ మినపప్పు వేస్తున్నాను. ఇవన్నీ సెపరేట్గా వేయిస్తే బాగుంటాయి. సో ముందు మినపప్పుని పూర్తిగా రంగు మారేంత వరకు వేయించాలి. చూస్తున్నారు కదా, ఇవి బ్రౌన్ రంగులోకి వచ్చేసాయి. వీటిని 1 ప్లేట్లో వేసి పక్కన పెడుతున్నాను. నెక్స్ట్ నేను 1/2 కప్ శనగపప్పుని వేస్తున్నాను. వీటిని కూడా గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత 2 టేబుల్ స్పూన్ల నువ్వులు వేస్తున్నాను. వీటిని చిటపడలాడేంత వరకు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఇదే ప్యాన్లో 15 ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. ఇవి కూడా వేగిన తర్వాత పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కొన్ని కరివేపాకులు వేసి వేయించాలి. ఇలా లైట్గా వేగిన తర్వాత పక్కన పెట్టుకోవచ్చు. ఇడ్లీ పొడికి కావాల్సిన పదార్థాలు అన్నిటినీ డ్రై రోస్ట్ చేశాము కాబట్టి వీటిని చల్లారనివ్వాలి. ఆ తర్వాత వీటిని 1 మిక్సర్ జార్లో వేసి 1/2 టీ స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలి. ఇందులో నేను చిన్న చింతపండు ముక్కల్ని కూడా వేస్తున్నాను. నెక్స్ట్ 1 టీ స్పూన్ ఉప్పు కూడా వేసి అంత కలిపి మెత్తటి పొడి అయ్యేట్టు రుబ్బుకోవాలి. ఇడ్లీ పొడి తయారైనట్టే. దీన్ని పక్కన పెడుతున్నాను. 1/2 పప్పు బియ్యం నానిపోయిన తర్వాత 1 మిక్సర్ జార్లో ముందుగా నేను నీళ్లు వెంపేసి మినపప్పుని వేసి గ్రైండ్ చేస్తున్నాను. మీకు కావాలంటే మినపప్పుని వెట్ గ్రైండర్లో కూడా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇలా ఒక్కసారి రుబ్బిన తర్వాత మినపప్పుని నానపెట్టి నీళ్లని ఇందులో పోస్తున్నాను. మరీ ఎక్కువ నీళ్లు కాకుండా కొద్దిగా పోసుకోవాలి. చూస్తున్నారు కదా, పిండి ఇలా థిక్గా స్మూత్గా ఉండాలి. ఇది రుబ్బిన తర్వాత ఇలా సాఫ్ట్గా ఉండాలి. మినపిండిని బౌల్లో వేస్తున్నాను. ఇదే మిక్సర్ జార్లో నీళ్లు వెంపేసి నానపెట్టిన బియ్యాన్ని వేసి రుబ్బుకోవాలి. ఒక్కసారి రుబ్బిన తర్వాత ఇందులో కూడా కొన్ని నీళ్లు పోస్తున్నాను. కొద్ది కొద్దిగా నీళ్లు యాడ్ చేస్తూ పిండిని ఇలా స్మూత్గా అయ్యేట్టు రుబ్బుకోవాలి. ఈ 2 అంటే మినపిండి బియ్యపిండిని ఇప్పుడు కలిపేయచ్చు.
ఇందులో 1 టీ స్పూన్ ఉప్పు వేసి బాగా కలపాలి. ఇలా కలిపిన పిండిని రూమ్ టెంపరేచర్లో 8 గంటల పాటు పులియబెట్టాలి. 8 గంటల తర్వాత చూస్తే మీకు పిండి బాగా పొంగి సెట్ అయి కనిపిస్తుంది. అందుకే దీన్ని రూమ్ టెంపరేచర్లో ఉంచడం చాలా ఇంపార్టెంట్. తట్టు ఇడ్లీ చేయటానికి నేను తట్టు అంటే ప్లేట్ని వాడుతున్నాను. దీనిలో కొద్దిగా నూనె రాస్తున్నాను. ఇలా నూనె రాయడం వల్ల ఇడ్లీలు ఈజీగా బయటకు వస్తాయి. పిండి గరిటెతో తీసుకుని ప్లేట్లో వేసి సమంగా పరుచుకోవాలి. ఈ పిండిని మొత్తం కాకుండా 3/4 మాత్రమే వేసుకోవాలి. ఇడ్లీ కుక్కర్లో సరిపడ నీళ్లు పోస్తున్నాను. పిండితో ఉన్న తట్టు ఇడ్లీ స్టాండ్ని ఇందులో జాగ్రత్తగా పెట్టుకోవాలి. కుక్కర్కి మూత పెట్టి పొయ్యిని మీడియం ఫ్లేమ్లో ఉంచి ఇడ్లీలని 5 నుంచి 7 నిమిషాల వరకు ఆవిరి మీద ఉడికించాలి. 10 నిమిషాల తర్వాత కుక్కర్ మూత తెరిచి చూస్తే మీకు ఇడ్లీలు చక్కగా ఉడికి కనిపిస్తాయి. స్టాండ్ని జాగ్రత్తగా బయటికి తీసి ఇడ్లీలని ప్లేట్లో నుంచి తీసేయచ్చు. చూస్తున్నారు కదా ఇడ్లీలు లైట్గా సాఫ్ట్గా ఎంత స్పాంజీగా ఉన్నాయో. వీటి మీద కొద్దిగా నెయ్యి వేస్తున్నాను. ఇప్పుడు ఇడ్లీ పొడి చల్లుకోవాలి. అంతే, తట్టు ఇడ్లీ తయారైనట్టే. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. అంతే అండి, ఈ ఇడ్లీస్ చాలా ఈజీగా చేసుకుని మీకు నచ్చిన చట్నీస్తో ఎంజాయ్ చేయొచ్చు. సో తప్పకుండా ఈ రెసిపీలు ట్రై చేసి ఎలా ఉన్నాయో నాకు చెప్పండి. అలాగే నా వీడియోస్ అన్నిటినీ మీరు మిస్ అవ్వకుండా చూడాలంటే హోమ్ కుకింగ్ తెలుగు ఛానల్ని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. The second edition of our home cooking book is now available on our website 21frames.in. I'll give you the link in the description. You can go and check it out. The book is currently available only in India for now. So you can place your orders on 21frames.in.